పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సు విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దళిత బహుజనులు మైనార్టీలతో నందన గార్డెన్ కిక్కిరిసిపోయింది. ఈ సదస్సులో జిల్లాలోని దళిత బహుజనులు తమ ఐక్యతను ప్రదర్శించి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సదస్సుకు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో దళిత బహుజనులు హాజరు కావడం వారి చైతన్యానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఈ సదస్సుకు విఆర్ఎస్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రాజ్యాంగంపై సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదిక పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సు విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులు అధిక సంఖ్యలో సదస్సుకు తరలివచ్చారు. నందన గార్డెన్ హాల్ బహుజనులతో కిక్కిరిసిపోయింది. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదిక పెద్దపల్లి జిల్లా కమిటీ చైర్మన్ వేముల రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు విఆర్ఎస్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం, హైకోర్టు అడ్వకేట్ మొహమ్మద్ సాదిక్ అలీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం సుమారు గంటసేపు భారత రాజ్యాంగంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో భారత రాజ్యాంగంపై చర్చ మొదలైందన్నారు. ఈ 2 నెలల కాలంలో తాను పలు రాజ్యాంగ రక్షణ సదస్సులకు హాజరయ్యానని, అందులో అన్నింటికంటే ఈరోజు పెద్దపల్లిలో జరుగుతున్న సభ పెద్ద సభ అని, పెద్దపల్లి జిల్లా బహుజనుల చైతన్యానికి తలవంచి వందనాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే నిర్వాహకులను అభినందించారు. 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత ప్రజలకు అనేక హక్కులు లభించాయన్నారు. ఎక్కడో నల్లమల అడవుల్లో పుట్టిన తాను రాజ్యాంగం వలనే ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నానని అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలని మాట్లాడుతున్న తనను రాజ్యం అరెస్ట్ చేసి జైల్లో పెడితే 6 నెలల తర్వాత తనకు బతికే హక్కు ఉందని, రాజ్యాంగం కల్పించిన బెయిల్ ద్వారా బయటకు రావడం జరిగిందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులు అరెస్ట్ అయి పక్క గదిలో ఉండేవాడని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి సైతం రాజ్యాంగం బెయిల్పై విడుదలయ్యే హక్కు కల్పించిందన్నారు. భారత రాజ్యాంగం ఒక కులానికో మతానికో వర్గానికో చెందినది కాదని, భారత రాజ్యాంగం మొత్తం భారత ప్రజానీకానికి చెందినదన్నారు. రాజ్యాంగ పీఠిక ఇంటికి దర్వాజా లాంటిదన్నారు. రాజ్యాంగ పీఠికలో భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమాధికారం కలిగిన గణతంత్ర రాజ్యంగా అమలు చేసుకుంటున్నామని, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ ఆలోచనలు, భావనలు, విశ్వాసాలు, ఆరాధనలు, ఆస్తులు, అంతస్తులలో సమానత్వాన్ని కల్పిస్తున్నట్లు రాసుకున్నట్టు ఆయన వివరించారు. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగానికి మతం ఉండదన్నారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యానికి మత విశ్వాసం ఉండకూడదన్నారు. రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం ఆత్మ వంటిదన్నారు. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి హోంమంత్రిని జైల్లో పెడితే ఇప్పటి హోంమంత్రి చిదంబరాన్ని జైల్లో పెట్టాడని, ఈ ఇద్దరిని రాజ్యాంగమే రక్షించిందన్నారు. రాజ్యాంగం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. రాజ్యాంగ మూలాలు బుద్ధుడు నుండి మొదలుకొని రష్యా విప్లవం, చైనా విప్లవం, ఫ్రెంచి విప్లవం, ఇంగ్లాండ్ విప్లవం, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజా పోరాటంలోనూ ఉన్నాయన్నారు. రాజ్యాంగం కోసం అంబేద్కర్ 2000 సార్లు తన ప్రసంగ పాఠాలు మార్చుకుంటూ రాజ్యాంగ పరిషత్తులో ప్రసంగించారని ఆయన వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరములు గడిచినా 80% ఉన్న బహుజనులకు సమన్యాయం జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ వల్లనే రాజ్యాంగంపై చర్చ మొదలైందని, అందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వనదేవతలపై రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిన చిన్నజీయర్ స్వామిపై ఆర్టికల్ 25 ప్రకారం కేసు పెట్టి జైలుకు పంపాలని, కానీ మన రాజ్యం స్వాముల వద్దకు వెళ్లదని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి
పదిహేను రోజుల్లో హైకోర్టు బెయిల్ ఇచ్చిందంటే అది రాజ్యాంగం వలన మాత్రమే సాధ్యమైన బ్రాహ్మణ ఎంతమంది ఎట్లయ్యారు ఎంతమంది వెళ్ళారు
చేయాలి ఆలోచించండి ఉద్యోగాల్లో సమానత ఉండదా సెంట్రల్ క్యాబినెట్ లో పార్లమెంట్ క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ల దగ్గర పని చేసే 19 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు మీ అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది 2019 లో పార్లమెంట్ లో ఒక చర్చ వస్తే ఒక తృణముల కాంగ్రెస్ సభ్యులు లేచి ఈ పార్లమెంట్ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఎస్సీ ఎంత మంది ఉన్నారు ఎస్టీ ఎంత మంది ఉన్నారు బీసీ ఎంత మంది ఉన్నారు నాకు సమాధానం కావాలని ఒక తృణముల కాంగ్రెస్ సభ్యులు ప్రశ్న అడిగింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం చెప్పాడు వీఆర్ఎస్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత మంచి రాజ్యాంగం భారత రాజ్యాంగమని చాలా దేశాల వారు చెబుతుంటే కొందరు విధవలు దొంగలు కుట్రదారులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారని మండిపడ్డారు రాజ్యాంగం వల్ల దళిత బహుజనులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావడం ఇష్టం లేకనే రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు మన పాలకులు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని 2014లో 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆదాని బ్యాలెన్స్ షీట్ ప్రస్తుతం 2,00,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు హైకోర్టు అడ్వకేట్ మొహమ్మద్ సాదిక్ అలీ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదన్నారు 2 సంవత్సరంలో 11 నెలల 18 రోజులు రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదంలో భారత ప్రజలు అమల్లోకి తెచ్చుకోవడం జరిగిందన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం బీజేపీతో వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలం నుండి మొదలైందన్నారు హిందూ మతోన్మాద శక్తుల కుట్రలను ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నారు సొంతంగా ఆమె ఆమె నాకు ఇష్టమైన వాళ్ళకి నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తా అని అడగలరా అంటే ఎందుకు లేదు రాజ్యాంగంలో పొందుపరిచారు చాలా కాన్ఫిడెంట్గా పారదర్శకతోని ఏమన్నా చేయాలి సొంతంగా ఇక్కడ కార్యక్రమం ఉదాహరణకి చెప్తున్నాను ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా వీటిలో కోర్టు ఇంద్రగానే ఉండాలి అనొచ్చా అంటే అది లేదు ఎందుకంటే రాజ్యాంగము అందరికీ సమాన హక్కులు ఇచ్చింది అవునా రాజ్యాంగం అంటే 4 పదాలు చెప్పేటప్పుడు మీరు ఈ 4 పదాల చుట్టూ రాజ్యాంగం అనుకొని దాని రకరకాల అంశాలు రకరకాల రూల్స్ రకరకాల ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరిచింది 4 అంశాలు ఏంటి సమానత్వము అందరూ సమానమే ఎస్సీలు బీసీలు ఎస్టీలు ముస్లింస్ ఓసీలు అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగేయాలి అది సమానత్వము ఒక పదం అందరికీ స్వేచ్ఛ ఉండాలి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నారు స్వేచ్ఛ ఉంది కాబట్టి రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఏది మంచి ఏది చెడు అనే విషయం గురించి నేను మీకు చెప్పగలుగుతున్నాను అది రాజ్యాంగం ఇచ్చింది అంతేనా సో ఈ 4 పదాలు స్వేచ్ఛ సమానత్వము సంపదత్వము సమన్యాయం ఈ 4 పదాల చూస్తే మొత్తం రాజ్యాంగం తయారై ఉంది సో అలాంటి రాజ్యాంగం మీరు వద్దంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఈ మంత్రులు ఎదురై ఈ కలెక్టర్లు ఎదురై సో ఈ జడ్జిలు ఎదురై
వీళ్ళందరినీ క్యాబినెట్ అయితే నేను కనుక రాజ్యాన్ని సో నేను ఏమిటో రాజ్యాంగం కావాలి కానీ అందుకనే నేను రాజ్యాంగం అవుతుంది ఇది లెక్క సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ కూడా కాకపోతూ ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎస్సీలకు సమానంగా ఓటు ఇవ్వడం వచ్చి సో అందరికి ఓటర్లు సమానంగా ఇవ్వలేదండి సో ఏ కులంకైనా ఒకటే కోటీ ఇవ్వడం ఇవ్వడము సో పెద్ద కులాలకు ఎక్కువ ఓటు ఇవ్వాలి కదా ఇలాంటి మనసులో ఉన్నటువంటి సో ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఖండించాల్సిన అవసరం ఉంది మిత్రులారా పేదరికం అంటే అక్కడంటే మీకు ప్రపంచంలో దాని విషయం చెప్తా మనకి ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి 200 దేశాలలో టాప్ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే నార్వే అంటారు స్విట్జర్లాండ్ అంటారు స్వీడన్ అంటారు ఇలాంటివి ఉన్నాయి అమెరికా 11 ఉంటాయి మనది మన దేశం ఇటువంటి సమయంలో 130లో ఉంటుంది 130 స్థానంలో ఉంటుంది ఈ 130 స్థానం నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాను ఎప్పుడు అక్కడే ఉంటుంది 130 131 ఒకసారి ఉండేది ఉంటుంది ఎందుకు పేదలు మనకు వనరు తక్కువ ఉంటారా మీరు మనకి ఏమైనా సహజ వనరులు లేవా మనకి లేదా చదువు వనరులు లేదా మన దగ్గర లేదా మనకు భూములు లేవా నదులు లేవా నీరు లేదా ఫారెస్ట్ లేదా మరి ఈ అవసరం ఎందుకు వచ్చింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం భారత రాజ్యాంగాన్ని ఎలా వచ్చింది అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి ఒక్క నిమిషంలో చెప్పాలంటే భారత రాజ్యాంగం అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా పాలించుకోవాలి ఏ విధంగా పాలన చేసుకోవాలి ఏ విధంగా భారతీయ పౌరులను పాలించుకోవాలి మనల్ని మనం ఎలా పాలించుకోవాలి మన ప్రజాస్వామ్యాన్ని ఎట్లా రక్షించుకోవాలని మొత్తం అన్ని విధాలుగా అన్ని దేశాల నుంచి రాజ్యాంగాల నుంచి రాసుకున్న రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఆ రోజు మరి ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు Yeah.
వేమలరామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈర్ల సురేందర్, గోపగాని సారేగౌడ్, తాడూరి శ్రీమాన్, మామిడిపల్లి బాపయ్య, సయ్యద్ మస్రత్, బొంకూరి శంకర్, దాసరి ఉష, దాసరి హన్మయ్య, చేతి ధర్మయ్య, గంటరాములు, బొంకూరి సుదర్శనం, మాతంగి శ్రీనివాసరావు, తాండ్ర సదానందం, అక్కపక్క తిరుపతి, బొంకూరి సురేందర్ సన్ని, ఈర్ల రవీందర్, మడిపల్లి శంకరయ్య, పేర్క రాజేశం, కట్ట నరేంద్రచారి, ఎల్ రాజయ్య, మున్నుభాయ్, అబ్దుల్ భారీభాయ్, డొంకెన రవి, డివిఎస్ మూర్తి, ఎస్టీఓ దేవేందర్, బండ శ్రీనివాస్, కల్లెపల్లి అశోక్, పోరెడి వెంకన్న, అరకిల్ల నంబయ్య, లింగమల్ల శంకర్, లాలపల్లి కొండయ్య, అంబాల రాజేందర్, సిరిసిల్ల శంకర్, లంక సదయ్య, ఆసంపల్లి ప్రభాకర్, గొర్రె రమేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, జూలపల్లి చంద్రశేఖర్, వడకాపూర్ అంజీ, దొడ్డే బాపు, పల్లె కనకయ్య, బచ్చలి రాజయ్య, ఈర్ల స్వరూప, గోపగాని భాగ్యలక్ష్మి, అధిక సంఖ్యలో దళిత బహుజనులు, మహిళలు, మైనార్టీలు పాల్గొన్నారు. కళాకారుల పాటలు అలరించాయి.